శ్రీమత్రి నమః. రోజుకో శ్లోకంలో భాగంగా లలితా సహస్రనామ స్తోత్రంలో 36వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. ఈ శ్లోకంలో కొన్ని 6 అక్షరాలు, కొన్ని 10 అక్షరాలు, కొన్ని 8 అక్షరాలు ఇలా కలిపి చదవాలి. ఏవి కలిపి చదవాలి అనేది నేను పైన నెంబర్ రాస్తాను, దాన్ని బట్టి చూసుకోండి. ఎలా అయితే మేము చదువుతామో అలా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మూల మంత్రాత్మిక, మూల మంత్రాత్మిక, ఇది 6 అక్షరాలు అన్నమాట. మూల మంత్రాత్మిక, మూల మంత్రాత్మిక, మూల కూట త్రయ కళేబర, మూల కూట త్రయ కళేబర, ఇది 10 అక్షరాలు. మూల కూట త్రయ కళేబర అన్ని కలిపి చదువుకోవాలన్నమాట. మూల మంత్రాత్మిక, మూల మంత్రాత్మిక, మూల కూట త్రయ కళేబర, మూల కూట త్రయ కళేబర, మూల మంత్రాత్మిక, మూల కూట త్రయ కళేబర, మూల మంత్రాత్మిక, మూల కూట త్రయ కళేబర. ఇప్పుడు ఇద్దరం కలిపి చదువుదాం. మూల మంత్రాత్మిక, మూల కూట త్రయ కళేబర, కులామృతైక రసిక, కులామృతైక రసిక, ఇది 8 అక్షరాలు అన్నమాట. కులామృతైక రసిక, కులామృతైక రసిక, కుల సంకేత పాళిని, కుల సంకేత పాళిని, ఇది 8 అక్షరాలు విడగొట్టచ్చు. కుల సంకేత పాళిని, కుల సంకేత పాళిని, కులామృతైక రసిక, కుల సంకేత పాళిని, కులామృతైక రసిక, కుల సంకేత పాళిని. ఇప్పుడు ఇద్దరం కలిపి చదువుదాం. కులామృతైక రసిక, కుల సంకేత పాళిని. ఇప్పుడు రెండు కలిపి చదువుదాం. మూల మంత్రాత్మిక, మూల కూట త్రయ కళేబరా, కులామృతైక రసిక, కుల సంకేత పాళిని. కులాంగన, కులాంగన, ఇది 4 అక్షరాలు. కులాంగన, కులాంగన, కులాంతస్థ, కులాంతస్థ, ఇది 4 అక్షరాలు. కులాంగన, కులాంతస్థ, కులాంగన, కులాంతస్థ, కౌళిని, కౌళిని, కులయోగిని, కులయోగిని, కౌళిని ఏమో 3 అక్షరాలు, కులయోగిని ఏమో 5 అన్నమాట. కౌళిని, కౌళిని, అది 3 అక్షరాలు. కులయోగిని 5 అక్షరాలు అన్నమాట. అంటే 4, 4, 3, 5. కౌళిని, కులయోగిని, కౌళిని, కులయోగిని, కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని, కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని. ఇప్పుడు ఇద్దరం కలిపి చదువుదాం. కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని, అకుల సమయాంతస్థ సమయాచార తత్పరా, అకుల సమయాంతస్థ సమయాచార తత్పరా. ఇక్కడ ఎలా విడగొట్టుకోవచ్చు అంటే అకుల సమయాంతస్థ సమయాచార తత్పర, అంటే 3, 5, 8 అన్నమాట. అకుల, అకుల, సమయాంతస్థ 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 సమయాచార తత్పర సమయాచార తత్పర సమయాచార తత్పర సమయాచార తత్పర అకుల సమయాంతస్థ సమయాచార తత్పర అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. ఇప్పుడు ఇద్దరం కలిపి చదువుదాం. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. ఇప్పుడు రెండు కలిపి చదువుదాం. కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని, అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, ఇది 8 అక్షరాలు అన్నమాట. మూలాధారైక నిలయ, మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, బ్రహ్మ గ్రంథి విభేదిని, మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. ఇప్పుడు ఇద్దరం కలిపి చదువుదాం. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. ఇక్కడ దీన్ని విడగొట్టుకోవచ్చు అన్నమాట. ఇది 8 అక్షరాలు, అది 8 అక్షరాలు.
మణిపూరాంతరుదితా మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదిని విష్ణుగ్రంథి విభేదిని. ఇప్పుడిద్దరం కలిపి చదువుదాం. మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదిని. ఇప్పుడు రెండు కలిపి చదువుకుందాం. మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని. ఇది 8 అక్షరాలు అనమాట. ఆజ్ఞాచక్రాంతరాళస్థా ఆజ్ఞాచక్రాంతరాళస్థా అక్కడ విడగొట్టచ్చు. రుద్రగ్రంథి విభేదిని రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని. ఇప్పుడిద్దరం కలిపి చదువుదాం. ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి. సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి. సహస్రారాంబుజారూఢా సహస్రారాంబుజారూఢా అక్కడికి విడగొట్టుకోవచ్చు. సుధాసారాభివర్షిణి సుధాసారాభివర్షిణి. ఇప్పుడు ఇద్దరం కలిపి చదువుదాం. సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి. ఇప్పుడు రెండు కలిపి చదువుదాం. ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి. తటిల్లతా సమరుచిహి తటిల్లతా సమరుచిహి షట్చక్రోపరి సంస్థితా షట్చక్రోపరి సంస్థితా తటిల్లతా సమరుచిహి షట్చక్రోపరి సంస్థితా తటిల్లతా సమరుచిహి షట్చక్రోపరి సంస్థితా. ఇప్పుడిద్దరం కలిపి చదువుదాం. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి. మహాశక్తి 4 అక్షరాలు, కుండలిని 4 అక్షరాలు, బిసతంతుతనీయసి 8 అక్షరాలు, అలా విడగొట్టుకోవాలన్నమాట. ఇప్పుడిద్దరం కలిపి చదువుదాం. మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి. ఇప్పుడు రెండు కలిపి చదువుదాం. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి. ఇప్పుడు 5 కలిపి చదువుకుందాం. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర కులామృతైక రసికా కుల సంకేత పాలిని కులాంగనా కులాంతస్థా కౌలిని కులయోగిని అకులా సమయాంతస్థా సమయాచార తత్పరా మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి.